చిన్నలెట్టు కన్నులా చిన్నదానివే నువ్వు బిస్కెట్టు బుగ్గలా కురదానివే. హాయ్ కీర్తన గారు, వెల్కమ్ అండి. సో చక్కగా హుషారుగా వచ్చేసారు, అంతే హుషారుగా వంట కూడా చేయాలి, ఓకేనా? తప్పకుండా. సో ఇక్కడ బాగా చేస్తేనే నెక్స్ట్ లెవెల్ కి వెళ్తారనమాట. ఓకే, సో మంచి రెసిపీ మరి సెలెక్ట్ చేసుకున్నారా? చేసుకుంటా. ఏం రెసిపీ? పనసకాయ పలావ్. పనసకాయ పలావ్ అంటే తొనలతో చేస్తున్నారా పొట్టుతోనా? పనసకాయ ముక్కలు తొనలతో. ఓకే, తొనలు అంటే ఫ్రూట్ కాదు, అది పొట్టు. ఆ ముగ్గకు ముందు ఉంటుంది కదా గట్టిగా రాది, పచ్చిది, పచ్చి పనసకాయ రా. పనస పలావ్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పనస ముక్కలు ఒక కప్పు, బాస్మతి బియ్యం ఒక కప్పు, చిన్న ఉల్లిపాయలు పావు కప్పు, తరిగిన జీడిపప్పు కొద్దిగా, జీడిపప్పు పేస్ట్ పావు కప్పు, పలావ్ మసాలా ఒక టీ స్పూన్, ఉల్లి విత్తనాలు పావు టీ స్పూన్, శొంఠి పొడి ఒక టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు రెండు, కారం తగినంత, ఉప్పు తగినంత, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు ఒకటి, నూనె 3 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టీ స్పూన్, సెలరీ కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, షాజీరా కొద్దిగా, పుదీనా కొద్దిగా, తరిగిన టొమాటోలు 2, పెరుగు 1/2 కప్పు, కొబ్బరిపాలు 1 కప్పు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా, స్టార్ట్ చేద్దామండి. ఫ్రీడమ్ ఆయిల్. సో ఫ్రీడమ్ ఆయిల్ వాడుతూ ఉంటారా? ఓకే, కొంచెం నూనెతో ఎక్కువ వంట అవుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఫస్ట్ మసాలా దినుసులు వేసుకుందాం. ఓకే, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క వేసేసుకోవాలి, ఇప్పుడు కొద్దిగా పచ్చిమిర్చి, ఓకే, కొంచెం జీడిపప్పు. ఓకే, ఇది కరంజి, నల్ల జీలకర్ర. సో ఉల్లి విత్తనాలు ఇది లైట్గా. ఓకే, అదే మన క్వాంటిటీని బట్టి. షాజీరా, షాజీరా కూడా కొంచెం వేసుకోవాలి. మీరు వేసే ఇప్పుడు షాజీరా, అది నల్ల జీలకర్ర, కలోంజి అంటే ఉల్లి విత్తనాలు, ఉల్లి విత్తనాలు, కలోంజి, ఉల్లి విత్తనాలు, ఆనియన్స్. ఓకే, నెక్స్ట్ ఈ చిన్న ఉల్లిపాయలు ఉంటుంది కదా, ఆ చిన్న ఉల్లిపాయలు తీసుకొని వేసుకుంటే బాగుంటుంది అన్నమాట బిర్యానీలోకి. సో ఇది కట్ చేయకుండా డైరెక్ట్గా ఉల్లిపాయలు వేసేస్తాం. సో పనసని కట్ చేసి అంటే ఉడికించేసారా అండి? లేదు, ఇది పనసకాయ ఏంటంటే ఇది ఫస్ట్ పనసకాయ ముక్కలు కట్ చేసిన తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి, అంటే గోల్డెన్ బ్రౌన్, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా. ఓకే, జస్ట్ ఆయిల్లో ఫ్రై చేసి పచ్చి పనసకాయని మీరు జస్ట్ ముక్కలు తరిగేసారు, ముక్కలు తరిగేసి తొనలు కూడా ఫామ్ అవ్వం దాన్ని. ఓకే ఓకే, దాన్ని ముక్కలు తరిగి అది ఆయిల్లో వేయించి తీసుకోవాలి, వేయించి తీసుకోవాలి. జిగురు అది ఉంటుంది కదా, అదంతా పోవడానికి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు కాజు పేస్ట్ కొంచెం వేసుకుందాం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేద్దాం. ఇదిగోండి, ఓకేనా? ఓకే, క్యాప్ వేసేయండి, సిమ్లో పెట్టేస్తే మీ దాంట్లో వాటర్. నెక్స్ట్ ఇదేంటంటే ఇది సెలరీ లీవ్స్ అంటాము, సరస్వతి ఆకు అన్నమాట తెలుగులో. సో ఈ సెలరీస్ ఎక్కువ మనకి సలాడ్స్ లో వాడుతూ ఉంటారు, సలాడ్స్ లో ఎక్కువ వాడతారు, ఇది హెల్త్ కి చాలా మంచిది. సో కాబట్టి మీరు అట్లా ఇది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది దీనిది. సో దీని ఫ్లేవర్ కోసం దీన్ని కొంచెం యాడ్ చేస్తాం. ఓకే, తర్వాత ఇది పుదీనా, కొంచెం ఫ్లేవర్ కోసం పుదీనా, అలాగే కొంచెం టొమాటో, టొమాటో కూడా ఉంటే బాగుంటుంది, 1 టొమాటో సరిపోతుంది. ఓకే, ఇది శొంఠి పొడి, శొంఠి పొడి లైట్గా శొంఠి పొడి వేసుకోవాలి. ఓకే, ఇలాంటివి కొంచెం ఫ్లేవర్ ఎక్కువైపోయి డామినేట్ అవుతాయి, లేదు చాలా లైట్గా కొంచెం అన్నమాట. కొంచెం మంది ధనియాల గుండ, ఓకే, ధనియాల పొడి, ధనియాల పొడి లైట్గానే వేసుకున్నాం. ఓకే, జీలకర్ర పొడి, జీలకర్ర పొడి, ఓకే, కొద్దిగా కారం, ఇది కొంచెం పులావ్ మసాలా, ఎంటీఆర్ పులావ్ మసాలా. ఓ, ఎంటీఆర్ పులావ్ మసాలా. ఓకే, చాలా బాగుంటుంది దీని ఫ్లేవర్.
నెక్స్ట్ ఇందులో మనం ఈ పనస యాడ్ చేసుకుందాం. పనస్కాయ అప్పుడే కాదు, ఇప్పుడు మనం కర్డ్ వేసుకుందాం. ఓకే, దీనివల్ల టేస్ట్ యాడ్ అవుతుంది మసాలాకి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇది వేసేద్దాం. ఉడికించి చేసుకున్న పనస్తోన అది లాస్ట్ లో వేయాలి. చెప్పండి. సో వేయించుకున్న ఇది కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకున్న పనస్కాయ ముక్కలు. నెక్స్ట్ వచ్చి బాస్మతి రైస్. ఓకే, సో నానబెట్టేసిన బాస్మతి రైస్ ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాను. దీనికి సరిపడిగా వేసుకుందాం. ఓకే, ఇది పలావ్ కాబట్టి కొబ్బరిపాలు ఒక కప్ వేసుకుందాం. మొత్తం బియ్యం కూడా దీంతోనే ఉడికించేసుకుంటారా? కొంచెం నీళ్ళు, కొంచెం వాటర్ కూడా పోసుకోవాలి. కొద్దిగా, ఎక్కువ పట్టదు. ఇది 1 కప్ వేసాం కాబట్టి సరిపోతున్నది. కొంచెం వాటర్ ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం సరిపడిగా. ఇప్పుడు దాకా సాల్ట్ వేయలేదు కదా? వేయలేదు. ఇది ఒక్కసారి సాల్ట్ వేసాక బాగా కలుపుకొని. ఓకే ఓకే, మూత పెట్టేసుకోండి. చూద్దామండి ఒకసారి, కొద్దిగా ఉడకాలి కదా, ఇంకా మూత పెట్టేద్దాం. ఓకే, సో గణేష్ ఇక్కడ ఇది ఉడకడానికి చాలా టైం పట్టేలా ఉంది. సో నువ్వు చక్కగా ఒక పాట పాడితే ఈ గ్యాప్లో మేము ఎంజాయ్ చేస్తాం విని. ఏ చిలిపి కళ్ళలోన కలవో, ఏ చిగురు గుండెలోన లయవో, ఏ చిలిపి కళ్ళలోన కలవో, ఏ చిగురు గుండెలోన లయవో, నువ్వచ్చుల్లో నా హల్లువో, జడకుచ్చుల్లో నా మల్లెవో, నువ్వచ్చుల్లో నా హల్లువో, జడకుచ్చుల్లో నా మల్లెవో, కరిమబ్బుల్లో నా విల్లువో, మధుమాసంలో నా మంచు పూల జల్లువో, మధుమాసంలో నా మంచు పూల జల్లువో, ఏ చిలిపి కళ్ళలోన కలవో, ఏ చిగురు గుండెలోన, ఈ పరిమళము నీదేనా, నాలో పరవశము నిజమేనా, గుండు మల్లి పువ్వు కన్నా తేలికగు నీ సూకు, రెండు కళ్ళు మూసుకున్నా లాగు మరి నీ వైపు, సొగసును చూసి పాడగా ఎలా, కనులకు మాట రాదుగా అలా, వింతల్లోన కొత్త వింత నువ్వేనా, ఆనందం అంటే అచ్చంగాను నువ్వే. సూపర్ సూపర్ నైస్. ఒకసారి చూద్దాం ఎంతవరకు ఉడికిందో. ఓకేనా? ఇంకొక 2 మినిట్స్. కొద్దిగా అదంతా వాటర్ అంతా ఎగిరిపోతే మనకి రెడీ అయిపోయినట్టే కదా. సో ఈ పలావ్లోకి ఏదైనా పర్టికులర్ కాంబినేషన్ ఉంటే బాగుంటుందండి? పర్టికులర్ కాంబినేషన్ అంటే కుకుంబర్ రైతా బాగుంటుంది. ఏదైనా కూడా రైతా అయితే బాగుంటుంది. ఓకే చూద్దామండి. అయిపోయింది. బాగుంది అంటే అంతా కూడా కొంచెం కుక్ అయింది కదా రైస్ తో పాటు, చూడడానికి బాగుంది. నేను గార్నిష్ చేసుకుంటారా? లైట్ గా జీడిపప్పు వేద్దాం. ముందు ఉగ్గి వేసుకుందాం. లైట్ గా జీడిపప్పు, ఇది సెలరీ లీవ్స్ వేసాం కదా, జస్ట్ ఇలా కార్నర్స్ లో పెట్టుకుందాం. పనస పలావ్. ఓకే, వేడి వేడిగా పనస పలావ్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందుగా తయారీ విధానం మరోసారి చూసేద్దాం.
పనస పలావ్ తయారు చేసుకునే విధానం. ముందుగా పనస ముక్కలను నూనెలో వేయించి పక్కన ఉంచాలి. బాస్మతి బియ్యం 2 గంటల ముందు నానబెట్టుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన జీడిపప్పు, ఉల్లి విత్తనాలు, షాజీరా వేసి వేయించుకోవాలి. దీనిలో చిన్న ఉల్లిపాయలు, జీడిపప్పు పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, సెలరీ, పుదీనా, టొమాటో ముక్కలు, సొంటి పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం వేసి వేగనివ్వాలి. తరువాత పులావ్ మసాలా, పెరుగు, వేయించిన పనస ముక్కలు, నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి, కొబ్బరి పాలు, కొద్దిగా నీళ్లు పోసి, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. ఆపై తరిగిన జీడిపప్పు సెలరీతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పనస పులావ్ రెడీ.